हेलो हाय, दिस इज श्रुति. वेलकम टू माय चैनल श्रुति स्टीलॉग्स. ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో ఒక సింపుల్ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. అదేంటంటే వెజ్ తవా బర్గర్. ఇంట్లో ఉండేనే వెజిటేబుల్స్ తోటి ఈజీగా ఈ స్నాక్ రెసిపీస్ని చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. సో స్టార్ట్ చేసేద్దామా? ఇంకా దీనికోసం ముందుగా ఒక చిన్న ప్రిపరేషన్ని చేసుకోవాలి. అదేంటంటే ముందుగా స్టవ్ పై ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనిలో సన్నగా చాప్ చేసిన క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అయినాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్స్, క్యాబేజ్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయినాక నేను ఇందులో ఒక 2 బంగాళదుంపలు బాగా బాయిల్ చేసేసుకొని మ్యాష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయినాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే నేను షెజ్వాన్ చట్నీని కూడా యాడ్ చేసుకుంటున్నానని. షెజ్వాన్ చట్నీని యాడ్ చేయడం వల్ల మనకు స్ట్రీట్ స్టైల్లో చేసే వెజ్ బర్గర్ లాగా ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది ఆప్షనల్ మాత్రమే, బట్ నేనైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న వాటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను తవా బర్గర్ కోసం 2 మీడియం సైజ్ బర్గర్ బన్స్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని బాగా అప్లై చేయాలి ఒక బన్ పైన. ఇలా పెట్టుకున్న స్టఫింగ్ పై నుంచి నేను ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్ పెట్టుకొని ఆ పై నుండి ఆ బర్గర్ బన్ని ఇలా పెట్టుకుంటున్నానండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా. సో ఇది ఒక వే. ఇంకో వేలో ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఇదే బర్గర్ బన్ పై నేను మయోనైస్, టమాటో కెచప్ని 2 మిక్స్ చేసి తీసుకుంటున్నాను. ఇది 1 టీ స్పూన్ అప్లై చేసుకుంటున్నాను.
దీనిపై నుండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న స్టఫింగ్ పై నుంచి వెజిటేబుల్స్ ఆనియన్స్ టమాటో క్యాప్సికం పెట్టుకొని ఆ పై నుంచి కొంచెం చీజ్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా టేస్ట్ ఉంటుందండి. ఆ మయోనైజ్ టమాటో కెచప్ చీజ్ తోటి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న బర్గర్స్ని ఒక తవా తీసుకొని దానిపై బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యేదాకా వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని సెసమీ సీడ్స్ని తీసుకుంటున్నాను, నువ్వులు. ఇవి జస్ట్ నేను లుక్ వైజ్ బాగా కనిపించడానికి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బర్గర్ బన్స్ని పెట్టాలి. ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి. మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అవుతాయండి. ఆ తర్వాత వీటిని మరొక వైపు టర్న్ చేసుకొని మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే వెజ్ తవా బర్గర్ రెడీ అయిపోయాయి. వీటిని మనం టమాటో కెచప్స్ తోటి సర్వ్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే స్నాక్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.